టీడీపీ విస్తృత స్థాయి సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పిల్లలు జేఈలో పాస్ అయ్యే పరిస్థితి వచ్చారు. అందులో నెల్లూరు ఇవన్నీ కూడా 39 మంది పైన వచ్చారు. ఇందులో కూడా 51 మందిలో 38 మంది బాలికలు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మీరు ట్రెండ్ చూస్తే ఇంకొక పక్కన మొత్తం ఎగ్జామ్స్ మీరు చూస్తే జేఈ చూస్తే 12% మన వాళ్ళు ఎంట్రన్స్ సెలెక్ట్ అయ్యారు. ఇది అనూహ్యమైన ఫలితం. నెంబర్ 1 జేఈలో ఎవరంటే మారుమూల శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక చిరు వ్యాపారం చేసే వారి కొడుకు వచ్చాడంటే అది నాలెడ్జ్కి ఉండే ప్రతిభ, అది ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల యొక్క చొరవ. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు మనం ఫౌండేషన్ వేసాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఏ సిటీకి పోయినా మన వాళ్ళే ఉన్నారు. కడవన సిలికాన్ వ్యాలీలో కూడా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే తెలుగు వాళ్ళు ఉండే పరిస్థితి ఉంది. అంటే నాలెడ్జ్కి ఉండే ప్రాధాన్యత. నిన్నే మీరు ఒక స్టోరీ కూడా చెప్పారు, ఫ్లిప్కార్ట్ 4 లక్షల రూపాయలు పెట్టుబడి, 11 సంవత్సరాల ముందు పెట్టుబడి. దానిపైన అతను చేసింది చూస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ బిజినెస్ ఈకామర్స్ చేశాడు. 4-11 సంవత్సరాలు నేను పిలిపించి కూడా ఒకసారి మాట్లాడాను, ఇండిగో కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళందరితో మాట్లాడాను. మామూలు ఆర్డినరీ వ్యక్తి, అతను ఒకటే చెప్పాడు, నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్, మా ఇంట్లోతో కోఆపరేట్ చేయలేదు, ఐఐటీ పాస్ అయ్యాం, ఫ్రెండ్స్ అందరం కలిసి చేశాం, చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే పికప్ అయ్యి బాగా ముందుకు పోతామని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు దాని వాల్యుయేషన్ $16 బిలియన్, అంటే 100 కోట్లు. 4 లక్షల రూపాయలు 100 కోట్లు వ్యాపారం చేశారంటే 11 సంవత్సరాల్లో. దీనికి కారణం నాలెడ్జ్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఇలాంటివి చాలా వరకు మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు చాలా వరకు మనకు నాలెడ్జ్ అనేది భవిష్యత్తులో చాలా ప్రభావితం చేయబోతుంది. అందుకే నేను చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ఏంటంటే ఇక్కడి నుంచే మనం ప్రారంభించే పరిస్థితి రావాలి. అందుకే నేను ఒక మాట కూడా చెప్పాను, ఇన్నోవేషన్ వ్యాలీ, కాంపిటీషన్ టు సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీ అంటే ఎవరు చెప్పక్కర్లేదు, అమెరికాలో ఉందని చెప్తారు. అదే మరి ఇన్నోవేషన్ వ్యాలీ ఎక్కడుందంటే ప్రపంచంలో డైరెక్ట్గా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దట్ ఈజ్ అవర్ మెయిన్ ఎయిమ్, తప్పకుండా సాధిస్తాం. 12% ఐఐటీలు వచ్చాయి, రేపు రాబోయే 20% పెట్టుకుంటాం, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇన్నోవేషన్స్కి వెళ్తాం, ఆంటర్ప్రినర్స్ని తయారు చేసుకుంటాం, మనం ముందుకు పోయే అవకాశం ఉంది. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివి ఇంకొక పక్కన మన ఆదాయాన్ని 10,000 రూపాయలు పెంచాలని చెప్పి నెలకు కనీస ఆదాయం అనుకున్నాం. రాబోయే ఈ 1 సంవత్సరంలో 1.5 ఇయర్లో అర్బన్ ఏరియాలో 10,000 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉధృతంగా చేస్తున్నాం. దీనికోసం మనం వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చేసుకుని ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి మనం ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. ఈ ఆర్థిక అసమానత తగ్గించడానికి మనం ముందుకు పోగలిగితే రాబోయే రోజుల్లో సస్టైనబిలిటీ వస్తుంది, ఈ అభద్రతా భావం వస్తుంది, ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది వ్యవస్థ పైన. లేకపోతే రోజు రోజుకు ఆర్థిక అసమానతలు పెరిగిపోతే ఈ సమస్య శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఆర్ట్ బర్నింగ్ ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఈ సంవత్సరం మొత్తం మాల్ న్యూట్రిషన్, ఇది ఒక పెద్ద సమస్య. పేద పిల్లలు అవస్థపడుతున్నారు, అవగాహన లోపంతో అవస్థపడుతున్నారు, అసలు కొంతమందికి పర్చేసింగ్ కెపాసిటీ కూడా లేకుండా అవస్థపడే పరిస్థితి వస్తున్నారు. దీన్ని కూడా అన్నిటినీ అనుసంధానం చేస్తున్నాం, రాష్ట్రంలో అనుసంధానం చేసి మాల్ న్యూట్రిషన్ ఫ్రీ స్టేట్గా తయారు చేయడానికి ఏమేం చేయాలనో, పెరుగుదల ఆగిపోవడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, ఎత్తు పెరగకుండా పోవడం కానీ, మెదడుకు కూడా పెరుగుదల రాకుండా పోవడం కానీ, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుని ఏ విధంగా చేయాలో మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. 100% నాకు ఒక నమ్మకం ఉంది,
ఇది కానీ మనం చేయగలిగితే మాల్ న్యూట్రిషన్ పూర్తిగా నివారించే పరిస్థితికి వస్తాం. ఇక్కడనే మీరు ఇంకొకసారి చూసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఆ రోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మన దగ్గర డబ్బులు లేవు, కొంతమంది ఆ రోజు చెప్పారు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏ విధంగా ఇస్తామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, కష్టపడి పనిచేద్దాం, రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతు బాగా దెబ్బతిన్నారు, ఇంతవరకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేకపోయాం. అందుకే నేను ఆ రోజు ఆలోచించింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకపోయినా, ఆర్బీఐ నిరాకరించినా, బ్యాంక్స్ సహకరించకపోయినా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం. దాంతోనే వదిలిపెట్టలేదు మనం. అక్కడి నుంచి వ్యవసాయంలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చాం, వ్యవసాయాన్ని ఆధునీకరణ కోసం ముందుకు పోయాం. అదే మారిగా ఎక్కడికక్కడ ఏదైతే ఈరోజు మైక్రో న్యూట్రియంట్స్ ఫుల్గా ఇచ్చాం. ఒక 5-6 వేల మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పెట్టాం. ఊబరైజేషన్లో ఈరోజు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్కి పోతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గిస్తున్నాం, రైట్ టైంలో ఇన్పుట్స్ ఇస్తున్నాం. కడాన లోను కూడా బ్యాంకర్స్తో 3 నెలలకొకసారి పెట్టి ఎక్కువ ఫోర్స్ చేసి మొట్టమొదటిసారిగా 3,000 కోట్ల రూపాయలు టెనెన్సీ ఫార్మర్స్కి లోన్ ఇప్పించిన ఘనత మన ప్రభుత్వానికి. ఇవన్నీ మనం చేయగలిగాం. దీనివల్ల మీరు చూసినప్పుడు కొంతవరకు అగ్రికల్చర్లో ఇంకొక పక్కన స్ట్రాటజీ మార్చాం. అగ్రికల్చర్లో మనం ఒకసారి చూస్తే